సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల ఆన్లైన్ యూట్యూబ్ తరగతులకు సుస్వాగతం. ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన ఖమ్మం మరియు సూర్యాపేట ఉభయ జిల్లాల గౌరవనీయులైన డిఓ గారికి, సూర్యాపేట మరియు డిసిబి సెక్రటరీలు, టెక్నికల్ సిబ్బంది, రిసోర్స్ పర్సన్లకు మరియు నా సహచర ఉపాధ్యాయులకు నమస్కారములు. అలాగే చిన్నారి విద్యార్థులకు నా శుభాశిస్సులు. ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలను తెలుసుకుందాం. ఈ కొత్త విషయాలను మీరు శ్రద్ధగా వింటే మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. మరి గతంలో గత కొన్ని రోజులుగా మనము 9వ తరగతి పాఠాల గురించి చర్చించుకుంటున్నాము. 1వ అధ్యాయము పైన మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఉన్నారు. మరియు గత పాఠంపై మనం కొంత సమాచారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. పిల్లలు, భూగోళం ఏర్పడి ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలు? 450 కోట్ల సంవత్సరాలైంది. మరి భూగోళంపై ఏమి ఆవరించి ఉన్నాయి? భూభాగము, జలభాగము. మరి భూభాగాన్ని ఏమంటారు? పాంజియా. అట్లాగే జలభాగాన్ని ఏమంటారో గుర్తుకు తెచ్చుకోండి, పాంతాల్సా. మరి అవి అలాగే ఉన్నాయా? లేవు, వేల సంవత్సరాలుగా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మరి భూమి మీద ఏమేమి మార్పులు జరిగినాయి అంటే, భూభాగము రెండు భాగాలుగా విభజింపబడ్డది. మొదటి భాగాన్ని లారేషియా లేదా అంగారభూమిగా చెప్పుకోవచ్చు. రెండో భాగము గోండ్వాన భూమిగా చెప్పుకోవచ్చు. మరి అంగారభూమిలో 7 ఖండాలుగా విడిపోయింది. అట్లాగే మహాసముద్రాలుగా విడిపోవడం జరిగింది. మరి ఇవన్నీ ఎక్కడ జరిగాయని అనుకుంటున్నారు? భూ ఉపరితలములో ఈ మార్పులన్నీ జరిగినాయి. ఈ మార్పులను వివరించిన శాస్త్రవేత్త ఎవరు చెప్పండి? ఆల్ఫ్రెడ్ వెజినర్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? జర్మనీ దేశానికి చెందినవాడు. ఈ మార్పుల ఫలితంగా భూమిపై ఏర్పడిన ఆవరణముల గురించి ఈరోజు మనం భూమి సహజ ఆవరణములు, శిలావరణం అనే దాని గురించి చెప్పుకుందాం. మరి ఆవరణముల గురించి మీరు కింది తరగతుల్లో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆవరణము అంటే ఏమిటి? ఆవరణం అంటే కరెక్ట్, ఆక్రమించిన ప్రాంతాన్ని, ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఆవరణమని అంటారు. మరి ఈ ఆవరణాలు ఎట్లా ఏర్పడ్డాయి అనంటివి, ప్రకృతి సిద్ధముగా మానవుని ప్రమేయం లేకుండా ఏర్పడిన ఆవరణాలు ఇవి. వీటిని భూశాస్త్రజ్ఞులు అంటే భూమి గురించి అధ్యయనం చేసే వాళ్ళను భూశాస్త్రజ్ఞులు అంటారు. వీళ్ళు కొన్ని 100 సంవత్సరాలుగా భూమిని సునిశ్చిత అధ్యయనం చేసి భూమిని 4 ఆవరణములుగా విభజించారు. మరి దాన్ని ఒక్కసారి చూద్దామా. మరి ఎన్ని ఆవరణములుగా విభజించారు? ఆవరణములుగా విభజించేటప్పుడు మరి ఈ లెసన్లో మనం ఈ పాఠంలో ఏమేమి నేర్చుకుంటాము, వాటినే మనం ఏమని అనవచ్చు, అభ్యసన ఫలితాలని అనవచ్చును. మరి ఆ అభ్యసన ఫలితాలు ఏముంటాయో మనం ఒకసారి చూద్దాం. ఈ అభ్యసన ఫలితాలు, మొదటిది భూమిపై గల సహజ ఆవరణాలను విభజిస్తారు. మీరు లాస్ట్గా పాఠం అయిపోయిన తర్వాత ఈ ఆవరణాలను ఎన్ని సహజ ఆవరణాలుగా విభజించారో తెలుసుకుంటారు. అట్లాగే వివిధ ఆవరణాలకు సంబంధించిన
ఉదాహరణలు కూడా ఇస్తారు. అట్లాగే ఆవరణాల మధ్య గల సంబంధాన్ని వాటి ప్రభావాన్ని కూడా వివరించగలుగుతారు. నాలుగోది భూస్వరూపాల గురించి వివరిస్తారు మరియు ఉదాహరణలు కూడా ఇస్తారు. భూ ఫలకాల గురించి ఫలకాలను వర్గీకరిస్తారు. ఇవి లెసన్ అయిపోయే వరకు మనం ఈ పాఠంలో నేర్చుకుంటాము. మరి ఇప్పుడు భూమి ఆవరణాన్ని శాస్త్రజ్ఞులు ఎన్ని రకాలుగా విభజించారో మనం ఒకసారి చూద్దాము. భూభాగాన్ని అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులు నాలుగు రకాల భూ ఆవరణాలను ప్రస్తావించారు. ఒకటి శిలావరణము, రెండు జలావరణము, మూడు వాతావరణము, నాలుగు జీవావరణము. మరి ఇక్కడ మనం ఈ చిత్రాలను ఒకసారి పరిశీలిద్దాము. భూమి ఆవరణములు ఎన్ని భాగాలుగా ఉన్నాయి? ఇక్కడ నాలుగు భాగాలుగా ఉన్నాయి. ఏమిటేమిటి అవి? శిలావరణము, జలావరణము, జీవావరణము, వాతావరణము. ఇక్కడ చూడండి, పక్కనున్న చిత్రాల్లో ఉన్నది ఈ మొదటి భాగాన్ని శిలావరణం అంటారు, కింద ఉన్న పటాన్ని జలావరణం అంటారు, పైనున్న పటాన్ని వాతావరణం అంటారు, ఇక్కడ జీవావరణం అని అంటారు. మరి ఇందులో ఈ నాలుగు ఆవరణముల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఈ నాలుగు ఆవరణాలలో మనము సంక్షిప్తంగా ఒక మూడు ఆవరణముల గురించి చర్చించుకుంటాము. అట్లాగే శిలావరణం గురించి చాలా విస్తృతంగా చర్చించుకోవడము జరుగుతుంది. మరి మొదటగా శిలావరణం గురించి చర్చించుకుందాము. ఈ శిలావరణము ఈ నాలుగు ఆవరణాలకు మనము ముఖ్యమైన అంశాలను, వాటి మధ్య అంతః సంబంధాలను, వాటితో మానవునికి గల సంబంధాలను కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాము. మొదటగా శిలావరణం. శిలావరణం అంటే ఏమిటో తెలుసా మీకు? శిలావరణం అంటే భూమిలో ఘనీభవించిన పొరను లేదా గట్టిగా ఉండే మట్టి పొరను లేదా పై పొరనే మనము శిలావరణం అంటారు. మరి శిలావరణంలో ఏమేమి ఉంటాయి? శిలావరణంలో రాళ్ళు, ఖనిజ లవణాలు మరియు మందంపాటి మట్టి పొర ఉంటుంది. శిలావరణం అంటే పేరుకు తగ్గట్టుగానే శిలా అంటే గట్టిగా ఉండే పదార్థము. అట్లాగే ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో లిథోస్పియర్ అని అంటారు. లిథో అంటే గ్రీకు భాషలో, ఇది గ్రీకు పదం నుండి వచ్చింది, గ్రీకు భాషలో రాయి లేదా శిలా అని అర్థం. స్పెయిరా అని అంటే గోళము లేదా బంతి అని అర్థం వస్తుంది. ఇది గ్రీకు పదం నుంచి వచ్చిన పదాలు, అందుకనే దీన్ని రాయి గోళం అని కూడా అనవచ్చు, అట్లాగే లిథోస్ఫియర్ అని కూడా అనవచ్చు. విద్యార్థులు, దీనికి ఇంకో పేరు కూడా ఉంది తెలుసా మీకు? ఈ శిలావరణాన్నే అస్మా ఆవరణం అని కూడా అనవచ్చును. మరియు ఈ శిలావరణంలో ఏమేమి ఉంటాయ్యా అన్నప్పుడు, ఈ శిలావరణం యొక్క పొర మనం అనుకుంటున్నట్టు, మనం ఊహించుకున్నట్టు అంత చదునుగా ఉండదు. మరి చదునుగా ఉండకుండా ఈ శిలావరణంలో ఏమేమి ఉంటాయి అన్నప్పుడు, ఎత్తైన కొండలు ఉంటాయి శిలావరణములు, అట్లాగే పీఠభూములు ఉంటాయి, అట్లాగే మైదాన ప్రాంతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, అట్లాగే నీటితో నిండిన లోతైన అగాధాలు, వాటినే మాస ఈ అగాధాలు ఎక్కడుంటాయంటే మహాసముద్రాలలో. అట్లాంటి లోతైన అగాధాలు ఈ శిలావరణంలో ఉంటాయి. మీరు గ్లోబు పైన చూసి ఉండవచ్చు, మొత్తం ప్రపంచ పటాన్ని మీరు చూసి ఉన్నారు. వీటిల్లో పలు అంశాలు కూడా, అంటే ఈ ఆవరణాలన్నీ కూడా గాలి వల్ల, నీటి ప్రభావం వల్ల రూపుదిద్దుకున్నాయి. మరి ఈ పై పొరలో, భూమి యొక్క పై పొరలో కొంత భాగము దుమ్ము, ధూళితోటి ధూళి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది. మరి ఈ శిలావరణము సూర్యకిరణాలకు, అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలావరణాలన్నీ కూడా వేడెక్కినప్పుడేమో వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లబడినప్పుడు సంకోచిస్తాయి. ఇలా వ్యాకోచనం సంకోచనం వలన ఇవన్నీ కూడా గాలిని నీటిని కూడా ప్రభావితం చేస్తుంది. అనేక ఇతర జీవులు మనతో సహా అంటే మన మనుషులతో సహా ఇతర జీవులు బ్యాక్టీరియా కానిచ్చి కూడా మనం ఈ ఆవరణం పైనే ఈ శిలావరణం పైనే ఈ మండలం పైనే మనము నివసిస్తున్నాము. ఈ గట్టి పొరలో ఉండే రాళ్లను మట్టిని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. అట్లాగే ఈ గట్టి పొరపై ఉండే అనేక వస్తువులను కూడా మనము అనేక రకాలుగా మనము ఉపయోగించుకుంటున్నాము. ఇక్కడ చిత్రాన్ని చూడండి. శిలావరణం భూమిపై ఘనీభవించిన గట్టి పొరనే శిలావరణం అని చెప్పుకున్నాము. అట్లాగే ఈ శిలావరణాన్ని ఇంగ్లీషులో లితోస్ఫియర్ అంటారు, గ్రీకులో శిలా గోళము స్పెయిరా గోళము లేదా బంతి అంటారని చెప్పుకున్నాము. అట్లాగే కొండలు మైదానాలు అగాధాలు ఈ శిలావరణంలో ఉంటాయని చెప్పుకున్నాము. మరి ఇక్కడ చూడండి, శిలావరణం భూమిలో ఘనీభవించిన గట్టి పొర. ఇందులో రాళ్ళుంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, మట్టి పొర గట్టిగా కలిగిన మట్టి పొర ఉంటుంది అని చెప్పుకోవడం ఇప్పుడు చెప్పుకున్నాము మనం. అట్లాగే నెక్స్ట్ ఆవరణమైనటువంటి జలావరణం గురించి మనము ఒకసారి చర్చించుకుందాము. జలావరణం అంటే భూమి మీద నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. దీనిని ఇంగ్లీషులో హైడ్రోస్పియర్ అని అంటారు, హైడ్రోస్పియర్ అని అంటారు. ఇక్కడ చూడండి, హైడ్రో అంటే నీరు, నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి ఈ అర్థము వచ్చినది. మరి ఈ జలావరణంలో ఏమేమి ఉంటాయయ్యా అంటే సముద్రాలు, మహాసముద్రాలు, అట్లాగే జలాశయాలు, ఇవన్నీ కూడా ఈ జలావరణంలో ఉంటాయి. నీటిలో కొంత భాగము భూమి లోపలి పొరల్లో కూడా నీళ్లు రాళ్ల మధ్య నీరు ఉంటుంది. ఈ లోపలి పొరల్లో ఉన్న నీటినే మనము భూగర్భ జలం అని కూడా అంటాము. మరి నీరు అని అంటే దీని సాంకేతిక రసాయనిక నామము H2O. ఇది 2:1 నిష్పత్తిలో హైడ్రోజన్ 2 ఆక్సిజన్ 1 2:1 నిష్పత్తిలో ఉంటాయి. దీన్ని జలావరణం అని అంటారు. అట్లాగే మూడో పొర అయినటువంటి వాతావరణం అంటే భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరనే మనం వాతావరణం అంటారు. దీనిని ఇంగ్లీషులో అట్మాస్ఫియర్ అని అంటారు. అట్మాస్ అని అంటే గ్రీకు పదానికి ఆవిరి అని అర్థం. ఇది కూడా గ్రీకు పదం నుంచి వచ్చిన అర్థమే. ఈ మండలంలో మరి ఆ సన్నటి గాలి పొరల్లో అనేక వాయువులు ఉంటాయని మనము కింది తరగతుల్లో తెలుసుకున్నాము. ఏమేమి ఉంటాయయ్యా వాతావరణంలో అన్నప్పుడు, వాతావరణంలో నత్రజని, బొగ్గు పులుసు వాయువు, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. ఇంకా ఈ వాతావరణంలో వాటితో పాటుగా దుమ్ము, ధూళికణాలు కూడా ఉంటాయి. మరి ఈ మూడో పొర తర్వాత ఇంకొక ఆవరణమైనటువంటి జీవావరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. జీవావరణం అంటే గాలిలో ఎంతో ఎత్తున, అట్లాగే సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియా, అనేక రకాల ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. అంటే చిన్న బ్యాక్టీరియా కానించి మన మనుషుల దాకా అనేక జీవాలు కలిసి ఉన్న దానిని బయోస్పియర్ అంటారు. దీనిని ఇంగ్లీషులో బయోస్పియర్ అంటారు, తెలుగులో జీవావరణం అంటారు. మరి ఈ బయోస్ అనే పదం కూడా గ్రీకు పదం నుంచి వచ్చిందే. బయోస్ అని అంటే గ్రీకులో అర్థం జీవము ఉన్న
జీవమని అర్థం వస్తుంది. మరి ఈ మూడు ఆవరణాలు మన పైన గమనించినట్టు జీవానికి ఉన్న ఈ పై మూడు ఆవరణాలు నేల నీరు గాలి ఇవన్నీ కలిసి ఉంటాయి కనుక ఇక్కడ జీవం వర్ధిల్లుతుందని మనం చెప్పవచ్చును. అంటే మూడు సహజ ఆవరణాలు కలిసిన చోట జీవం ఉంటుంది. జీవం తిరిగి ఈ మూడు మండలాలను ప్రభావితం చేస్తుంది. మిత్రులారా అట్లాగే మరి మూడు ఆవరణాలు ఈ ఆవరణాలన్నీ కలిసి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుంటున్నాయని మనకు అర్థమవుతుంది. మీరు మరి ఇప్పుడు ఒక్కొక్క ఆవరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చాడు, పట్టికలో కొన్ని క్వశ్చన్లు ఇచ్చాడు, ఒక్కసారి మనం దాన్ని చెప్పుకుందాం. ఇక్కడ మూడు క్వశ్చన్లు ఉన్నాయి పట్టికలో, ఒకసారి గమనించండి పిల్లలు. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? మూడు. అవి మొదటి క్వశ్చన్, బైరటిస్ బొగ్గు వంటి ఖనిజాల తవ్వకం గురించి మీరు చదివారు గత పాఠాలలో. మరి ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది? మనకు అండర్ గ్రౌండ్లో బొగ్గు వంటి అనేక ఖనిజాలను అండర్ గ్రౌండ్లో తవ్వారు, అట్లాగే ఉపరితలం మీద కూడా ఈరోజు ఖనిజాలు తవ్వుతున్నారు. మరి దీనివలన ఈ మూడు ఆవరణాలు ఎట్లా ప్రభావితమవుతున్నాయంటే, ఈ ఖనిజాలు తవ్వడం వలన వాతావరణం కాలుష్యం అవుతుంది, జలావరణం కాలుష్యం అవుతుంది, శిలావరణం కూడా అనేక కొండలు గుట్టలు కూడా చదునైపోయి ఈ రోజుల్లో లోయలుగా ఏర్పడి ఉన్నదాన్ని మనము చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వచ్చినప్పుడు రెండో క్వశ్చన్ ఏముంది పిల్లలు ఒకసారి చూడండి. రోగాలు నయం చేయడానికి మనుషులు అధిక సంఖ్యలో యాంటీబయాటిక్ మందులను తీసుకుంటున్నారు. మరి చాలామంది ఇవాళ అనేక రోగాలతోటి అనేక ప్రతిదానికి ప్రతి వ్యాధికి కూడా అనేక యాంటీబయాటిక్ మందులను వాడుతున్నారు. ఈ మందులు తయారు చేసే వాళ్ళు ఎవరు? మందుల కంపెనీలు, వాటిని ఫార్మా కంపెనీలు అంటాం. ఇది ఫార్మా కంపెనీల వల్ల ఇది శిలావరణం పైన, జలావరణం పైన, వాతావరణం పైన ఎలా ప్రభావితం చేస్తుందంటే, ఇవి ఈ కంపెనీలను వదిలే వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనకు నదుల్లో కలిసి నదులు సముద్రాలు కూడా ఇవాళ కాలుష్యం అవుతూ ఉన్నాయి. అట్లాగే ఈ ఫ్యాక్టరీలు నడవడం వల్ల పొగ రూపంలో ఎన్నో అనేక విషవాయువులు ఇవాళ బయటికి వెలువడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న మనుషులకు ఇది సోకి అనేక రోగాల బారిన కూడా పడుతున్నారు. అట్లాగే శిలావరణాన్ని కాలుష్యం చేస్తుంది, జలావరణాన్ని కాలుష్యం చేస్తుంది, వాతావరణాన్ని కూడా కాలుష్యం చేస్తుందని మనము చెప్పవచ్చు. మరి విద్యార్థులు మీకు సందేహం రావచ్చు, సార్ ఈ ఆవరణాలు నాలుగని చెప్పారు, ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పుకున్నాము, మరి అన్నీ కూడా మనం తెలుగు పదం నుంచి వచ్చిందని కానీ సంస్కృతం పదం నుంచి వచ్చిందని కానీ మరి చెప్పలేదు. ఇక్కడ మేము మొత్తం కూడా గ్రీకు భాషలో లేదా లాటిన్ భాషలో ఉండటం గమనించి ఉన్నారు మీరు. ఇది ఎందుకు ఉంది ఇట్లా అని అంటే, మొత్తము ప్రపంచంలో మొదటగా అభివృద్ధి చెందిన దేశాలు ఏంటి అంటే యూరప్ ఖండంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలని మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అభివృద్ధి చెందాయి అని అంటే, పారిశ్రామిక విప్లవం మొదటగా జరగడం వల్ల ఇంగ్లాండ్ నుంచి యూరప్లో అనేక దేశాలు కూడా నెమ్మదిగా పారిశ్రామిక విప్లవం వలన అనేక వస్తువులను తయారు చేయడం జరిగింది. దాన్ని ఆ వస్తువులను ఎట్లా తయారు చేయాలో వాటిని గ్రంథస్థం చేయడం జరిగింది. అక్కడి నుంచే ఉన్న పదాలను కూడా మనకు లాటిన్ అమెరికా నుంచి అట్లాగే మనకు గ్రీకు పదాల నుంచి ఆ దేశాలు యూరప్ ఖండాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అందుకే మనకు నాలుగు ఆవరణాలు కూడా గ్రీకు భాష నుంచి పుట్టిన పదాలే అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మరి మనం ఇప్పుడు ఇంకొక స్లైడ్ను చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఆవరణాలలో ఒక ఆవరణం గురించి మనము విస్తృతంగా చర్చించుకోబోతున్నాము. నేను మొదటనే చెప్పి ఉన్నాను ఈ నాలుగు ఆవరణాల్లో మూడింటి గురించి సంక్షిప్తంగా, తర్వాత శిలావరణం గురించి మనం విస్తృతంగా చెప్పుకుంటున్నాము. మరి చెప్పుకునే దశలో ఇక్కడ ఒక క్వశ్చనీర్ ఉన్నది. ఈ భాగంలో ఇక్కడ ఒక
ఈ భాగంలో ఏ ప్రశ్నలకు సమాధానాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే భాగం ఏ భాగం అది శిలావరణం ఈ శిలావరణంలో ఏమేం ఏ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయనుకుంటున్నారు వాటికి ఎదురుగా టిక్కుపెట్టమని చెప్పాడు మరి విద్యార్థులారా ఇక్కడ ఆరు క్వశ్చన్లు ఆరు ప్రశ్నలు ఇచ్చాడు మరి మొదటి ప్రశ్న వాన ఎలా పడుతుంది రెండోది భూకంపాలు అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి అట్లాగే నాలుగోది డెల్టాలు ఎలా ఏర్పడ్డాయి కొండలు ఎందుకున్నాయి నదుల వెంట లోయలు అగాధాల వంటి ఎందుకున్నాయి గాలులు ఎలా వీస్తాయి ఈ ప్రశ్నలు ఈ శిలావరణములో ఈ ప్రశ్నలలో కొన్ని వస్తాయట దాన్ని టిక్కు పెట్టండి ఒక్కటి ఒక్కటి చెప్పుకుందాం ఇక్కడ శిలావరణములో డెల్టాలు ఎలా ఏర్పడ్డాయో అనేది వస్తుంది మరి మిగతాయి ఇంకేమేం వస్తాయో ఈ పాఠం మొత్తం విన్నాక మూడు భాగాలు నాలుగు భాగాలు విన్నాక మీరు ఏమేమి వస్తాయో టిక్కు పెట్టండి దాన్ని తర్వాత క్లాసులో చూయించండి మరి ఈ శిలావరణాన్ని ముఖ్యంగా భూస్వరూపాలు భూస్వరూపాల గురించి చెప్పుకున్నట్టయితే భూస్వరూపాలు అంటే భూమి యొక్క ఆకారం భూమి యొక్క ఆకారం ఎట్లా ఉన్నది ఆకారాన్ని బట్టి భూమిని మూడు శ్రేణులుగా విభజించడం జరిగింది మరి మన నివసిస్తున్న నేలకు సంబంధించింది ఈ శిలావరణము భూమి పై పొర సమతలంగా లేదని గత అధ్యాయంలో మనం చూసుకున్నాము మరి ఈ భూమి ఎట్లా ఉన్నది భూమి యొక్క పై పొర ఎట్లా ఉన్నదంటే ఈ భూమి పై పొరలో లోతైన అగాధాలు ఉన్నాయి అట్లాగే భూమి పై పొర మహాసముద్రాలుగాను మిగిలినది ఖండాలుగాను మనకు ఈ భూమి పై పొర పైన ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దీన్ని శాస్త్రజ్ఞులు ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసి కనుక్కోవడం జరిగింది నీటితో నిండి ఉన్న మహాసముద్రాలు మరియు ఖండాలుగా విభజించబడిందని శాస్త్రజ్ఞులు వివరించడం జరిగింది మరి భూమి పై పొరను ప్రాథమికంగా మహాసముద్రాలుగా ఖండాలుగా విభజించారు కనుక ఇది ప్రాథమిక భూస్వరూపాలు అని కూడా అంటారు ప్రాథమిక అంటే ప్రైమరీ అని అంటే మనకు మొదటగా అవసరమైందని అర్థం చేసుకోవచ్చు ఇవి ఉంటేనే మిగతా భూస్వరూపాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక దీన్ని ప్రాథమిక భూస్వరూపాలు అనవచ్చు దీన్ని మొదటి భూస్వరూపాలు అని కూడా అనవచ్చు మరి ఇక్కడ ఒక చిత్రం ఉంది చూద్దాము చూడండి పిల్లలు ఒకసారి అట్లాగే దీన్ని ప్రాథమిక భూస్వరూపాలని అట్లాగే దీన్ని మొదటి శ్రేణి భూస్వరూపాలని కూడా అనవచ్చును మరి ఖండాల ఉపరితలము సమతలంగా లేదు చదునుగా లేదు సమతలంగా లేదు మరి ఎట్లున్నదయ్యా ఈ ఖండాల ఉపరితలం ఎట్లున్నది అంటే వీటిలో మైదాన ప్రాంతాలు వీటిలో పీఠభూములు మరియు ఎత్తైన పర్వతాలు ఉన్నాయి మరి ఈ పర్వతాలను మైదానాలను పీఠభూములను రెండో శ్రేణి భూస్వరూపాలని అంటారు మరి మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే ఏంది నీటితో నిండి ఉన్న మహాసముద్రాలను ఖండాలను మనం మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు రెండో శ్రేణి భూస్వరూపాలు అంటే మనకు పీఠభూములు పర్వతాలు మైదానాలుగా రెండో శ్రేణి భూస్వరూపాలు ఏర్పడ్డాయి ఇవి మరి ఎట్లా ఏర్పడ్డాయ్యా ఈ రెండో శ్రేణి భూస్వరూపాలు అంటే భూమి లోపలి ప్రక్రియల వల్ల అనేక రసాయనిక చర్యల ద్వారా ఇవి ఈ రెండో శ్రేణి భూస్వరూపాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు ఇక్కడ ఒక పటం ఉంది చూడండి ఇక్కడ ప్రపంచ పటం ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కింద కాలిపటాల్లో అంటే ఇది అవుట్లైన్ మ్యాప్ అంటారు దీన్ని చెప్పు ఇక్కడ ఒక అవుట్లైన్ మ్యాప్ మీకు 15వ పేజీల ఇవ్వడం జరిగింది ఈ అవుట్లైన్ మ్యాప్లో మనకు ఏడు ఖండాలు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇందులో సముద్రాలు కూడా ఉన్నాయి మరి
ఇక్కడ చూడండి ఒకసారి మదర్ శ్రేణి భూస్వరూపాలు ఖండాలను నీటితో నిండి ఉన్న మహాసముద్రాలను మదర్ శ్రేణి భూస్వరూపాలు అంటారు ఇవన్నీ కూడా మధ్య పొరపై తేలుతూ ఉంటాయి ఈ సిద్ధాంతాన్ని మనకు ప్లేట్ టెక్టోనిక్స్ అంటారు మరి ఇక్కడ మనకు ప్రపంచ పటం ఉన్నది ఒకటి ప్రపంచ పటము చూడండి ఇక్కడ ప్రపంచ పటము ఇక్కడ రెండో శ్రేణి భూస్వరూపాలు ఇచ్చాడు చూద్దాము కొండలు పర్వతాలు పర్వతాలు మైదానాలు పీఠభూములు ఈ మూడింటిని కలిపి మనకు రెండో శ్రేణి భూస్వరూపాలు అంటాం ఇవి భూ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయని మనం చెప్పుకున్నాము తర్వాత ఇక్కడ ఒక మనకు ప్రపంచ పటం ఇచ్చాడు 15వ పేజీలో ఒకసారి గమనించండి విద్యార్థులు ఈ ప్రపంచ పటంలో మనకు ఖండాలు ఉన్నాయి మహాసముద్రాలు ఉన్నాయి మనకి ఎన్ని ఖండాలని చెప్పుకున్నాము 7 ఖండాలు మహాసముద్రాలు ఎన్నని చెప్పుకున్నాము 5 మహాసముద్రాలు ఉన్నాయని చెప్పుకున్నాము మరి ఇందులో ఖండాలకేమో మట్టి రంగు మహాసముద్రాలకేమో నీలం రంగు వేయాలి ఖండాలకేం వేయాలి మట్టి రంగు మహాసముద్రాలకేం వేయాలి నీలం రంగు ఇది మీరు రేపు అవుట్లైన్ మ్యాప్ తీసుకొని లేకపోతే బుక్కుల్నే పుస్తకముల్నే 15వ పేజీలో ఉన్న ఈ ప్రపంచ పటానికి కలర్స్ వేసుకురావాలని కోరుతున్నాను రేపు వచ్చిన తర్వాత చూయించగలరు నెక్స్ట్ ఇప్పుడు మూడో అంశమైనటువంటి జిగ్సా పజిల్ కదులుతున్న పలకాలు ఖండాలు జిగ్సా పజిల్ అంటే అర్థం కానిదని అర్థం జిగ్సా జిగ్జాగ్గా ఉండడం అన్నట్టు అట్లా అర్థం కాని పటాలను చిత్రాలను మనం జిగ్సా పజిల్ అంటారు ఈ జిగ్సా పజిల్లో ఖండాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి మొదట్లో బహుశా ఆల్ఫ్రెడ్ వెజినర్ చెప్పినట్టు బహుశా ఇవన్నీ కూడా ఖండాలన్నీ ఒకే చోట ఉండేవని తర్వాత అవి మెల్లగా కదలడం వల్ల నెమ్మదిగా కదలడం వల్ల ప్రస్తుత స్థానాలకు వచ్చాయని శాస్త్రజ్ఞులు భావించారు మనం గత పాఠంలో 1వ అధ్యాయంలో నేర్చుకోవడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల తర్వాత శాస్త్రజ్ఞుల సునిశ్చిత అధ్యయనం ద్వారా మనకు ఈ ఖండాలన్నీ కూడా మహాసముద్రాలన్నీ కూడా పలకలు అనే ఒక పెద్ద రాళ్ళ మీద అతిపెద్ద రాళ్ళ మీద ఉన్నాయని భూశాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు ఇవన్నీ కూడా ఖండాలన్నీ కూడా 7 పెద్ద రాళ్ళ మీద పెద్ద పలకల మీద ఉన్నాయని ఈడు 7 పెద్ద పలకలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు వివరించడం జరిగింది ఇక్కడ చూడండి మనకు 7 పెద్ద పలకలు మరి అనేక చిన్న పలకలు ఉన్నాయి 7 పెద్ద పలకలు ఏంటి అంటే ఆఫ్రికా ఖండము 7 పెద్ద పలకల్లో ఇది ఆఫ్రికా ఖండము అట్లాగే రెండోది దక్షిణ ఉత్తర అమెరికా మూడోది దక్షిణ అమెరికా అట్లాగే నాలుగోది ఇండో ఆస్ట్రేలియా 7వది యురేషియా పలకం 6వది తర్వాత 7వది అంటార్కిటికా పలక ఇవన్నీ కూడా 7 పెద్ద పలకలుగా శాస్త్రజ్ఞులు విభజించారు అనేక సంవత్సరాల పాటు సునిశ్చిత అధ్యయనం ద్వారా మనకు 7 పలకాలుగా విభజించడం జరిగింది ఇవి పెద్ద పెద్ద రాళ్ళ మీద ఉన్నాయని చెప్పడం జరిగింది మరి చిన్న పలకలు అట్లాగే అనేక చిన్న పలకాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైన పలక నాజ్కా పలక అట్లాగే అరేబియా పలక ఈ రెండింటిని చిన్న పలకాలుగా మనము చెప్పుకోవచ్చును అట్లాగే మరి వీటి ప్రత్యేకత ఏమిటయ్యా ఈ పెద్ద పలకలు ఈ చిన్న పలకల యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పుకున్నప్పుడు ఈ పలకాలు వాస్తవముగా మధ్యపొర మీద తేలుతూ ఉంటాయి ఇవి నిరంతరము కూడా నెట్టబడుతూ ఉంటాయి
అందుకే ఇవి నెమ్మదిగా కదులుతూ ఉంటాయి అని చాలా నిదానంగా కదులుతుంటాయి కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు ఈ కదలిక ఫలితంగానే మనకు ఒక పలకం మరొక పక్కనున్న మరొక పలకానికి నెడుతూ ఉంటుంది ఈ రెండు పలకలు కలిసే చోట ఒకదానికొకటి నెట్టుకుంటూ ఉంటాయి ఒక దాని మీద మరొకటి ఒక పలక మీద ఇంకో పలక ఎంతో ఒత్తిడి చూపుతుంది ఈ పలకల కదలికలనే ఈ పలకలు కదడం వల్లనే ఒక పలకం కిందకి మధ్యపురలోకి వెళ్తే మరొక పలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులుగా ఏర్పడ్డాయి ఈ పలకాల కదలికలనే పలక చలనాలు అంటారు వీటిని ఇంగ్లీష్లో ప్లేట్ టెక్టానిక్స్ అంటారు ఈ ప్రక్రియ వల్ల ఈ భూకంపాలు ఈ ఇవి కదలడం ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు సంభవిస్తాయి అయితే ఈ పలకలు ఎందుకు నెట్టబడుతున్నాయి వాటిని ఎవరు నెడుతున్నారు అన్నప్పుడు ఇవి సహజ సిద్ధంగా మధ్య ప్రావరణంలో ఉండే మధ్య పొరలో ఉండే వాటి ద్వారా అవి పలకలు ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి మరి మీరు అనవచ్చు సార్ ఈ పలకలు కదులుతుంటే మరి మనం ఎందుకు కిందకి పడిపోతలేము అని అంటే ఈ పలకలు చాలా నెమ్మదిగా నిదానంగా కదులుతూ ఉంటాయి అవి మనకు తెలియవు కొన్ని వేల సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు అన్నమాట ఇప్పటికే ఒక మహాఖండంగా ఉన్నటువంటిది ఏడు ఖండాలుగా విడిపోయింది ఈ మధ్యనే మనము పేపర్లో చూసినాము ఇది చిన్న పలక అయినటువంటి అరేబియా పలకకు దగ్గరగా ఆఫ్రికా ఖండములో ఇథియోపియా అనే దేశము ఉన్నది ఆ ఇథియోపియా దేశము ఇప్పుడిప్పుడే కొద్దిగా కదులుతూ ఉన్నది అంటే రేపు భవిష్యత్తులో జరగబోయే ఖండాలలో కొన్ని మార్పులు రావచ్చును ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడున్న పటములో కొన్ని మార్పులు రావచ్చని మనకు మొన్ననే పేపర్లలో వచ్చింది మరి దీనిని టెక్టానిక్స్ అంటారు టెక్టానిక్స్ అంటే టెక్టాన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది దీన్ని మనం టెక్టానిక్స్ అనే పదం గ్రీకు పదము టెక్టాన్ నుంచి వచ్చింది దీని అర్థం ఏమిటో తెలుసా అంటే టెక్టాన్ అంటే గ్రీకు భాషలో వడ్రంగి లేదా భవన నిర్మాణదారు వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం అయినటువంటి తక్షన్కి దీనికి సంబంధం ఉందని మనం చెప్పవచ్చును విద్యార్థులారా ఇప్పుడు మనం మూడు అంశాల గురించి శిలావరణము పాఠంలో మూడు సహజ ఆవరణములో మూడు అంశాల గురించి చర్చించుకున్నాము ఇవి నాలుగు ఆవరణముల గురించి అట్లాగే శిలావరణము అట్లాగే భూస్వరూపాల అంశాల గురించి అట్లాగే జిగ్సా పజిల్ కదులుతున్న పలకాల గురించి మనం వివరించుకోవడం జరిగింది మరి దీనిపైన ఒక రెండు వీడియోలు ఉన్నాయి దాన్ని చూపిస్తాను ఒక్క నిమిషం వేస్తాను చూడండి ఇక్కడ ఇంకో ఇక్కడ నాలుగు ఆవరణాలు విభజించబడ్డాయి ఒకటి అట్మాస్ఫియర్ బయోస్ఫియర్ లిథోస్ఫియర్ అట్మాస్ఫియర్ బయోస్ఫియర్ ఇక్కడ నాలుగు ఖండాలను చూడండి ఏడు ఖండాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఒకదానికొకటి నెమ్మదిగా కదులుతున్నాయి అట్లాంటిక్ ఓషన్ అట్లాంటిక్ మహాసముద్రం శాస్త్రజ్ఞులు మొదట్లో ఇవన్నీ కూడా ఒక మహాఖండంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది జిగ్సా పజిల్ ఇది ఒకదానికొకటి మెల్లగా కదులుతున్నాయి నెట్టబడుతున్నాయి ఒక పిల్లలు దీన్ని చూసి ఉన్నారు కదా మరి ఇప్పుడు నేర్చుకున్న అంశాలపైన ఒకటి మూల్యాంకనం ఇస్తున్నాను ఇది రేపు మీరు తయారు దీన్ని నోట్స్లో రాసుకొని రాగలరని కోరుతున్నాను ఇక్కడ మదింపు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇక్కడ ఒక మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది జతపరచడంలో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అట్లాగే సరైన సమాధాన బ్రాకెట్లలో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అట్లాగే కీలక పదాలు కూడా ఇవ్వడం జరిగింది మరి క్రింది ప్రశ్నలు ఒకటో ప్రశ్న ఏంటంటే
భూమి గురించి అధ్యయనం చేసింది ఎవరు? రెండో ప్రశ్న, భూమిపై గల సహజ ఆవరణములు ఎన్ని, అవి ఏవి? శిలావరణానికి ఉదాహరణ చెప్పండి. ఈ మూడు ప్రశ్నలు రేపు నోట్స్లో రాసుకోండి. అట్లాగే జతపరచడం, అట్లాగే బ్రాకెట్లు, ఇక్కడ ఉన్న కఠిన పదాలు కూడా కొన్ని మీరు పుస్తకంలో చదివితే కొన్ని కఠిన పదాలు, అర్థం కాని పదాలు, సాంకేతిక పదాలు ఉంటాయి. ఇక్కడ శిలావరణం కింద ఏమేమి కఠిన పదాలు, జలావరణం కింద, వాతావరణం కింద, జీవావరణం కింద ఏమేమి వస్తాయో రేపు రాసుకొని రండి. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన టెక్నికల్ సిబ్బందికి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే క్లాసులో కలుసుకుందాం.